హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూహి లయన్. నా పేరు ప్రశాంత్. నా పేరు సోనీ. మేమైతే చాలా బాగున్నాం, మీరంతా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి? ఎప్పుడు చికెన్ బిర్యానీ చేస్తాం కదా చాలా వీడియోస్ లో మనం, సో మనం ఇప్పుడు మటన్ బిర్యానీ ట్రై చేద్దాము. అంటే ఈసారి కుకింగ్ అంటే మన ఛానల్ లో కుకింగ్ బ్లాగ్ పెట్టి చాలా లేదు కదా, కుకింగ్ వీడియో చేద్దాం అంటావు. అవును, మా అన్నయ్య కూడా వస్తున్నాడు, మటన్ బిర్యానీ చేయమని అడిగాడు. బిర్యానీయా? బిర్యానీయే, బిర్యానీ అంటే చాలా కలుపులాగా. బిర్యానీ అంటే మాకు ప్రాణం, అసలు వీక్లీ వన్స్ అన్న కూడా బిర్యానీ తినకపోతే ఆ వారం గడిచినట్టే ఉండదు. బా, బిర్యానీ ఇస్ అన్ ఎమోషన్ అమ్మా. మొదలు పెట్టేసావా? మొన్న ఉండు ఖైదీ సినిమా చూసా, దాంట్లో బిర్యానీ తింటా ఉంటే ఆహా, నోట్లో నూరు, అదే నోట్లో నీళ్ళు అలా ఊరుతూనే ఉన్నాయి. మా ఆయనకి వారంతా బిర్యానీ చేసి పెట్టినా మళ్ళీ అది ఏంటో కొత్తగా తింటున్నట్టు. అసలు ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే తిని చాలా టైప్స్ లో బిర్యానీ ఉంటుంది అనమాట, ఒకసారి ఉండేది ఇంకోసారి రాదు, అలాగా బాగుంటుంది. కాదు బాగుంటుంది అన్న, మనం ప్రాసెస్ చూసారు కదా, ఈసారి కూడా ఒకసారి చూసాను, ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. తిట్టినట్టే అనిపిస్తుంది. మీకు రామా అన్న డ్రామా అన్నట్టు ఉంటుంది అండి. ఏమంటావు? చాలే ఆపే, ఇంకా చాలే. సరే సరే, ఓకే పదండి, మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం ప్రిపేర్ చేసుకుని తిన్నా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినండి, అవుట్ సైడ్ నుంచి తెచ్చుకుంటే అంత హైజీనిక్ గా ప్రిపేర్ చేయరు అక్కడ. ప్లస్ ఏంటంటే మంచి ఆయిల్స్ కూడా వాడరు, వంట నూనెలు కూడా మంచి వాడరు, దానివల్ల బాడీలో లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సో మన ఇంట్లో మనమే మన చేతితో హైజీనిక్ గా కుక్ చేసుకుందాం. బేసిక్ గా ఎక్కువగా సన్ ఫ్లవర్ ఆయిల్ వాడండి, దానివల్ల బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ కంప్లైంట్ కూడా రాదు ఫ్యూచర్ లో. సరే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. తిను మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. తిడతారో పొగుడతారో ఏదో కామెంట్ చెప్పండి, ఏదైనా పర్లేదు కానీ కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ఓకే పదండి, వెళ్ళిపోదాం. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ఇక్కడ పేర్ చేశానండి, మీరు ఒక్కసారి పాస్ చేసుకుని చూసుకుంటే మొత్తం తెలిసిపోతుంది. ఎల్లో కలర్ జార్లో కనిపిస్తుంది కదా, ఏంటా అనుకుంటున్నారా? అది మటన్ని ఉడికించిన వాటర్ అండి, దీంతో బిర్యానీ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బిర్యానీ కుక్ చేసే ప్రాసెస్ మొత్తం చూసేయండి. Thank you.
బాగా మరిగిపోయాక మనం ముందుగా నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకనిస్తే బిర్యానీ బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మటన్ ఫ్రైని ఇందులో లేయర్ లేయర్గా యాడ్ చేసేసుకుంటే మటన్ ఫ్రై బిర్యానీ రెడీ. మా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.